రైట్. ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీలో భాగంగా లైన్ గా పథకాల అమలుకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లైన్ క్లియర్ చేశారు. ఇందులో భాగంగా ఏదైతే మహాలక్ష్మి పథకంలో ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం పథకాన్ని అయితే ప్రారంభించారు. ఇక ఆ తర్వాత రకరకాల పథకాలు ఉన్నాయి. ఇందులో పేద మహిళలకు 2,500 రూపాయల ఇవ్వాలని చెప్పేసి, అలాగే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి, ఇలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. అలాగే గృహజ్యోతి కూడా ఉంది. ఇంకా రేషన్ కార్డులకు సంబంధించి ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులకు సంబంధించి ఆయన కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. అంటే దాదాపు 3.95 కోట్ల జనాభాలో 2.8 కోట్ల మందికి ప్రజలకి వాళ్ళకు రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్త వారికి ఎలాగా రేషన్ కార్డులు కావాలంటే ఏ విధమైన మనం ప్రొసీజర్ ఉండాలనేది కూడా అధికారులతో సమీక్షించారు. ఇక ఇందిరమ్మ ఇండ్లు 6 గ్యారంటీలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లలో కూడా ఇక్కడ ఏదైతే గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక దాదాపు ఇందిరమ్మ ఇల్లు, అలాగే గతంలో రాజీవ్ సంబంధించి రాజీవ్ గాంధీ పేరు పైన కూడా రాజీవ్ స్వగృహ పేరుతో కూడా ఇందిరమ్మ ఇల్లు, అదే డబుల్ బెడ్రూమ్ లాంటి ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత తెరాస ప్రభుత్వం, ఇప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు సరిపోవట్లేదు, డబుల్ బెడ్రూమ్ అయితే చుట్టాలు వచ్చినా ఆడపిల్లలు వచ్చినా అందరికి కూడా సూటబుల్ గా ఉంటది, స్పెషియస్ గా ఉంటది, ఉండడానికి వీలుగా ఉంటది అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఆ డబుల్ బెడ్రూమ్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి 6 గ్యారంటీలో భాగంగా ఇది ఒక గ్యారంటీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక ఇళ్ల నిర్మాణాలకి సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు 3 నుంచి 4 డిజైన్లు తీసుకున్నారు ఇవ్వాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి అధికారులను ఆదేశించారు. అంటే 3-4 డిజైన్లు చూపిస్తే ఏ డిజైన్ బాగుంటే ఆ డిజైన్ విధంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో ఇక మొదటి గ్యారంటీ మహాలక్ష్మి పథకం ప్రారంభమైంది. ఇక ఆ తర్వాత గృహజ్యోతి పైన కూడా ఫోకస్ చేశారు. గృహజ్యోతిలో 200 యూనిట్ల లోపు కరెంట్ ఛార్జ్ అవుతాయి, ఫ్రీ కరెంట్ అని చెప్పేసి. ఇక ఈ ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక కీలక పథకం, చాలా మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. చాలా మంది బారస ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరికైతే 2016లో అప్లై చేసుకున్నారో వాళ్ళకు 2023లో కూడా ఇల్లులు రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకోవాలంటే ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు రావడం జరిగింది, సొంత ఇల్లు ఉండి ఉన్న వాళ్ళకే ఇల్లులు వచ్చాయి, కానీ ఇల్లు లేని ఎంతో మంది టెనెంట్స్ రెంట్కి ఉండే వాళ్ళకి మాత్రం ఇల్లులు రాలేదు. సో ఈ ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లులు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే హామీ ఇవ్వడం జరిగింది. అలాగే అధికారులకు 3 నుంచి 4 డిజైన్లు ఇస్తే ఏ డిజైన్ బాగుంటే ఆ డిజైన్ ని త్వరితగతిన మనం డబుల్ బెడ్రూమ్లు అదే ఇందిరమ్మ ఇళ్ళని త్వరగా నిర్మించి అర్హులైన ప్రజలందరికీ కూడా అందించాలని చెప్పేసి సీరియస్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది.